ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ గౌడ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి దృష్టి బొమ్మ ముఖ్యమంత్రి దృష్టి బొమ్మ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ముందు దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వేములవాడ పట్టణ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, కూరగాయల కొమరయ్య, ఒక లాభం శ్రీ, నాగుల రాముగౌడ్ పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలో జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షుని ఆధ్వర్యంలో ఇవాళ దేశ ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి బొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఇలా ఒక విధంగా చూడండి, ఇలా అగ్రనేత రాహుల్ గాంధీ పెద్దలు సోనియా గాంధీకి ఐడి నోటీసులు ఇచ్చాడు ఇవ్వడం అనేది ఈ భారత దేశానికే సిద్ధుచేటుగా భావిస్తున్నాం. ఎందుకు అనంటే వారి కుటుంబం, వారి తాత కానీ, వారి అమ్మ కానీ, వారి తండ్రి కానీ ఇలా దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన పెద్ద నాయకులు ఇలా వారి మీద ఈ నోటీసులు ఇచ్చుడు అనేది సిగ్గుచేటుగా భావిస్తున్నాం. ఎందుకు అనంటే ఇలా ఒక విధంగా చూడండి, ఇలా బ్రిటిష్ పరిపాలన ఉన్నప్పుడు నెహ్రూ గారు ఉన్నత సంపన్నుడు, ఆయనే సంపాదన కాదని భారతదేశం కోసమే ముడిసరు కొట్లాడి ముడిసరుకులు తీసుకొచ్చి భారత ప్రజలను కాపాడిన ఘనత ఇలా పెద్దలు నెహ్రూ గారు కానీ ఇటువంటి కుటుంబాన్ని ఇలా ఇవ్వడం అనేది చూసేట్టుగా భావిస్తున్నాం. ఇది పిరికిపంద చర్య, రాబోయే తరంలో ఇలా ప్రజలు చూస్తారు. ప్రజల ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీకి ముందంజలో ఉంటుంది అని కూడా మనవి చేయొచ్చు. ఇటువంటి చర్యలు పాటుపడితే ఇంకా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నా తరఫున ఉద్యమాలు చేస్తామని, తప్పకుండా ఉద్యమాలు చేసి కనువిప్పి విధంగా ప్రజలను చూస్తామని కూడా మనం చేస్తాం.